నమస్కారం, విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. నమస్కారం, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్ళుండి గుడ్డువాళ్ళలా ప్రవర్తిస్తున్న పట్టణ టీడీపీ నాయకులు, డోన్లో వైసీపీ నాయకుల ఆరోపణ. కోనసీమను అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి, దళిత సంఘాల వినతి. కొండూరులో రోడ్డుకు ఎంపీ కేసీనే నాని శంకుస్థాపన, 3.82 కోట్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన తార్ రోడ్ నిర్మాణం. కొత్తపేటలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద కోర్టు ఉద్యోగుల ఆందోళన, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. తోటపల్లి ప్రాజెక్ట్ మిగులు పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన, 59.58 కోట్లతో పనులు ప్రారంభం. కలియుగ సీతగా పేరుగాంచిన సినీ నటి అంజలిదేవి వర్ధంతి పెద్దాపురం పట్టణంలో గోళ్ల బాపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అంజలిదేవి విగ్రహానికి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, సీత పాత్రలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకుని పెద్దాపురం పట్టణానికి ఎంతో పేరు తెచ్చారని, అంజలిదేవి పెద్దాపురం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. అంతా కూడా మన గోళ్ల బాబు గారు, గోళ్ల విజయలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈరోజు నివాళులు అర్పిస్తూ అన్ని దేవుడికి దొరబాబు గారు చేతుల మీదుగా పూలమాలతో అలంకరించాల్సి దిగాపడుతున్నాం. అంబాజీపేట మండలంలోని మాచవరంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న శ్రీ దుర్గాక్షేత్రం రామ్ఘాట్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో కొందరు ఆకతాయిలు అరాచకానికి పాల్పడ్డారు. శ్మశాన వాటికకు వచ్చే వారితో పాటు శ్రాద్ధకర్మలు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చేవారు కాసేపు సేద తీరేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన 9 సిమెంట్ బెంచీలను రాత్రి ధ్వంసం చేశారు. ప్రతిరోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించడంతో పాటు జోదక్రీడలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఎంతో మంది దాతల సహకారంతో శ్మశాన వాటికను అభివృద్ధి చేశామని గ్రామ పురోహితులు సుసర్ల ఫణికుమార్ తెలిపారు. ఈ ప్రదేశానికి 10 గ్రామాల నుంచి వచ్చి జనాలందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు. ఖచ్చితంగా ఎవరు ఎంత సంపాదించినా ఏం చేసినా పోయేసరికి ఆఖరికి ఇక్కడికే రావాలి. ఇటువంటి క్షేత్రాన్ని ఎంతోమంది పెద్దలు అదేవిధంగా అభివృద్ధి చేశారు, చక్కగా చెందారు. అటువంటి ఈ క్షేత్రాన్ని ఇలా నాశనం చేస్తున్నారు అంటే ఇది మానవత్వం ఉన్నటువంటి వాడు, అన్నం తినేటువంటి వాడు ఎవడు చేసే పని కాదని చెప్పి నాకు భావన. అర్థమైందండి. మరి ఇటువంటి అయ్యా, నేను మాతవరం నుంచి సుసల గోపాల కృష్ణమూర్తి గారు అంటే ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి అందరితోటి కలిపి దాతల సహకారంతో అభివృద్ధి చేసినటువంటి సుసల గోపాల కృష్ణమూర్తి గారు అబ్బాయిని, నా పేరు ఫణికుమార్ శర్మ, ఇటువంటి కృత్యాలు ఇక్కడ జరుగుతున్నాయంటే ఒక్కసారి ప్రభుత్వం వారు కూడా గమనించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్తపేటలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద కోర్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుత వేతన సవరణ వలన ముఖ్యమంత్రి హామీ మేరకు ఇచ్చిన 27% మధ్యంతర భృతి 23% తగ్గించడం వలన ప్రతి ఉద్యోగి ఇది వరకు ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీనిని వేతన సవరణగా కాకుండా తిరోగమన సవరణగా పరిగణించబడుతుందని, అంతేకాకుండా ఇంతవరకు ఇస్తున్నటువంటి ఇంటి భత్యం 20% 8% తగ్గించడం ద్వారా ఉద్యోగులు మరింత నష్టం కలుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం అనే గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు. ఉద్యోగుల తరపున పాత కొత్త పిఆర్సీని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుకుంటున్నాము. చీకటి పిఆర్సీ జీవోను రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ జనవరి నెలకి పాత జీతం ఇప్పించమని కౌరవ్యులు శ్రీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. కొత్త పిఎస్సి జీవోలని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ మా అందరినీ పాత పెన్షన్ పద్ధతిలోనే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్లస్ ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మా న్యాయశాఖ ఉద్యోగులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆధార్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు బీసీ రోడ్ సచివాలయంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆదేశాలతో రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎండి గౌస్ పర్యవేక్షణలో ఇమ్రాన్ ముఖ్య అనుచరుడు హరి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లోపు పిల్లల ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఏం జరుగుతున్నదో తెలుసుకోవచ్చు, మనకి ఏం అవసరమైనా తీర్చుకోవచ్చు. వేరే సచివాలయ ఆఫీస్ కొన్ని
మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తిప్పలారెడ్డి గారు ఇచ్చేసారు స్వాగతం స్వాగతం సార్. అలాగే మన ఫైనాన్స్ సెక్రటరీ అసెంబ్లీ హౌస్ గారు మరి అలాగే సీనియర్ నాయకులు మన రేణు గారు మరి లక్ష్మి గారు ఆశ స్వాతి గారు అందరూ రెడ్డి గారికి ఇచ్చేందుకు ఫైవ్ ఇయర్స్ లోపల అందరికీ ఆధార్ నమోదు కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది 66 ఇది మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో అయితే మేము కార్యక్రమానికి సభాధ్యక్షుడు పెద్దలు జోజు గారికి తయారైనటువంటి పెద్దలందరికీ ముందున్నటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి సోదరులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆధార్ కార్డు అనేది జిల్లా పరివర్తనలందరికీ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మన భారతదేశంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఈ ఆధార్ కార్డుకి అన్నీ కూడా అనుసంధానం చేసే రోజులు కూడా కోనసీమ జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని అమలాపురంలో జరుగుతున్న విజ్ఞాపన దీక్షకు కోనసీమ ప్రాంతంలో ఉన్న 16 మండలాల్లో ఉన్న దళితులు అంబేద్కర్ అభిమానులు తరలి రావాలని దళిత జేఏసీ విజ్ఞప్తి చేసింది. అలాగే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రిజర్వ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 3 ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం కోనసీమ ప్రాంతమని అందుచేత కోనసీమ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. చాలా జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రి పేర్లు పెడుతూ అలాగే సాయిబాబు గారి పేరు పెడుతూ చేసే దానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ కోనసీమలో ఏదో కోనసీమ ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక పార్లమెంటు సభ్యులు 3 ఎమ్మెల్యేలు కలిగినటువంటి ఏకైక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనేది ఉమ్మడివారం డివిజన్. శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారిని ఆంధ్ర రాష్ట్ర విద్యా మరియు సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ డాక్టర్ మల్ల విజయప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఏయూ రాఘవ కుమారు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రసాదాలను అందజేశారు. ఏర్కట్ల మండలం తుర్తి గ్రామంలో 2 నెలలుగా మాల మాదిగ గుండ్ల చాకలి కుమ్మరి కమరి ముదిరాజ్ పద్మశాలి గొల్ల ఇతర మైనార్టీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన ఆదిపత్య 300 కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించాలని తన నియోజకవర్గంలోని గ్రామంలో బహిష్కరణ వివాద పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుమన్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 2 నెలలుగా తుర్తి గ్రామంలో ఆధిపత్య 300 కాపు వర్గం మాలమాదిగలకు బహిష్కరణ విధించి వారికి ఇతర కులాలు అండగా ఉన్నందున ఆ ఇతర కులాలన్నింటినీ సాంఘిక బహిష్కరణ విధించాలని కోరారు. ఎప్పటికైనా జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎవరికి వారుగా కిరాణా దుకాణంలోకి గానీ అటు ఆటోలలో గానీ అటు గొంతులకు సంబంధించి వాళ్ళు తమ కులాలలో మేత వేయద్దుగాని ఇట్లా అన్ని విధాలుగా ఇతర కులాలన్నింటినీ కూడా సాంఘిక బహిష్కరణ విధించడం జరిగింది. ఈ సాంఘిక బహిష్కరణ విధించినటువంటి ఆధిపత్య 300 కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోనసీమను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ నూతన జిల్లాగా ఏర్పడే కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని పార్టీలకు అతీతంగా దళిత సంఘాలు అంబాజీపేటలో స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నడుచుకుంటూ వచ్చి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం దీక్షా శిబిరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తీర్చిదిద్దుకున్న ప్రాంతం తర్వాత ఈ కోస్తా తీరంలో భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉన్నత విద్యావంతులు ఉన్న ప్రాంతం ఈ కోనసీమ. అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాను ప్రకటించడం చాలా స్వాగతించాల్సిన విషయం. అలాగే మనకు తెలుసు అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అనేది మూడు ఎస్సీ నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్ కూడా ఎస్సీ నియోజకవర్గం. కాబట్టి ఖచ్చితంగా మనందరి కోరిక అనేది సమంజసం అనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారమే నేను మన గణవరం శాసనసభ్యులు మేమిద్దరం కూడా మన ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరచి యువకులను నిరుద్యోగులను చేసి ఆత్మహత్యలు చేసుకునేలా కాలాన్ని కాలయాపన చేస్తున్నందుకు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేశారు. దీంతో యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్ యనగంతుల, కట్టా శివ, ప్రదీప్ రాగుల, జల్లా అనుదీప్, వెలమకృష్ణ రెడ్డిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దివంగత నేత మాజీ మంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ ఫాతిహా చాహలుము సభ ప్రాంగణాన్ని శాసనసభ్యులు మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్, దివంగత నేత మాజీ మంత్రి తనయుడు మహమ్మద్ తన్వీర్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. వారితో పాటు మాజీ చైర్మన్లు, అధ్యక్షులు, పలువురు నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏకొండూరు మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా తార్ రోడ్ నిర్మాణానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఏకొండూరు మండలంలోని వెస్ట్ మాధవరం, కొత్త రేపూడి గ్రామాలకి పీఎంజీఎస్వై 3 పథకం ద్వారా 3.82 కోట్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన తార్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ్ నిధి, టీడీపీ ఇన్ఛార్జ్ శావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఎంపీ కేసినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వార్డు బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం డాక్టర్ మోహన్ రావు వారి సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ, వైఎస్ఆర్సీపీ 65వ వార్డు సీనియర్ నాయకులు మద్దాల అప్పారావు ఇచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు కానీ ఇక్కడ ముఖ్య అతిథిగా అంటే నేను ఆ నోట ఆలకించి ఒకసారి అనమాట వచ్చి 65వ వార్డులో గెలిచినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామిని చూద్దాము. ఈరోజు ప్రతి శనివారం కూడా అనమాట వచ్చి అమ్మస్నానం చేస్తున్నారు, 1000-2000 మంది తింటున్నారు. ఇక్కడ అనమాట వచ్చి అందరూ కూడా ప్రసాదం స్వీకరిస్తున్నారు. అంటే ఇది ఏంటి, ఎలాగుందో ఏది చూద్దామని మాత్రం ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఇక్కడ చీఫ్ గెస్ట్ అయితే మాత్రం నేనైతే కాదు, చూసిన వెంటనే నేనే అవాక్ అయ్యాను. వెంకటేశ్వర ఈరోజు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇచ్చిన దానిలో భాగంగా ఈరోజు శనివారం కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి పెద్దలు సోదరులు పేదవారు ఇప్పుడే పిలిస్తే వైద్యం ఈరోజు అందన పరిస్థితులు ఉన్నటువంటి కూడా అక్కడ పేదవారుగా పిలిస్తే పలికి వచ్చి వైద్యం చేస్తూ ఎవరికైనా పేదవారు సాయం చేసుకోవడం అనేది డాక్టర్ మోహన్ గారు
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న కళ్ళు కనబడని గుడ్డివాళ్లాగా టీడీపీ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి కొందరు టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని వైసీపీకి చెందిన నాయకులు ఆరోపించారు. కొన్నేళ్ల చరిత్ర కలిగిన డోన్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎంతో మంది నాయకులు, డోన్ను పరిపాలించిన మంత్రులు, రాజకీయ మేధావులు చేయని అభివృద్ధి పనులను చేసి చూపించిన ఘనత డోన్ పట్టణ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డికి చెందుతుందని వైసీపీ నాయకులు కొనియాడారు. డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతూ, తన సొంత ఊరికి ఏ అభివృద్ధి చేయలేని ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి పనులపై మీరు చేసిన బహిరంగ చర్చకు ఎప్పుడూ సిద్ధమే అని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. సపోర్ట్ కావాలనేది ప్రజల కళ. ఈ రెండు ఉన్నందుకు దాదాపు జిల్లా హెడ్క్వార్టర్కు పోయేది చాలా తక్కువైతుంది. ప్రతి ఒక్కరికి డోన్లోనే 80-90% పనులు ఇక్కడే పూర్తవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు హోరెత్తున్నాయి. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కొసిగిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజలు, మహిళలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా నాడిగేని వీధి నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు అశేష జనసందోహం మధ్య థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఊరేగింపుతో వెళ్లి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి పూలమాలలు వేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా గుర్తించి పాలనా సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్కే దక్కుతుందని, ఇచ్చిన మాట తప్పని నేతగా నిలిచాడని మురళీరెడ్డి కొనియాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచే ప్రక్రియ చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు యువజన విభాగం సమక్షంలో పార్టీ కార్యాలయం నుంచి బిర్లా జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ యువజన అధ్యక్షతన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేస్తూ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. విజయనగరంలోని బొబ్బిలి మండలం పెరడి గ్రామం వద్ద సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనుల కోసం 59.58 కోట్లతో చేపట్టిన పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తోటపల్లికి వచ్చి పనులు ప్రారంభం చేశాం. అంతకు 3 నెలల ముందు ఎన్నికలు ఉంటే ఒక 10 ఇటుకలతో ఆరాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని శక్తిస్థాపన చేసి ఆరాబడి చేశారు. ఏ విధమైన కాలం చేస్తే పది పగలు పెద్దగా పది పరిపక్వంగా పని చేయాలి తప్ప ఏదో ఆదా బాధ చేయకూడదు ఉద్దేశంతో చెప్తున్నాను మీ అందరికీ. అందుకు ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఏదైతే తోటపల్లి పెద్దవాడి ప్రాంతంలో ఎవరైతే ఏ మండలం అయితే ఏ నియోజకవర్గం ఉన్నాయో అక్కడ పార్కుగ్రహం మొదలుకొని మొబైల్ మొదలుకొని అలాగే చెప్పుకుంటే కానీ లేకపోతే నెల్లిపల్లి కానీ లేదు రాజాం కానీ హెచ్ఎల్ కానీ ఈ నియోజకవర్గం అందరికీ కూడా దీని తోడక ఫలాలు అందాలని ఉండకూడదు అని చెప్పాను. ఇంకో వారం రోజుల్లో 2వ ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా మరి శంకుస్థాపన పనులు ప్రారంభిస్తాం నిశ్చయంతో. మరి సుమారు ఏదైతే ఇంకా 40,000 ఎకరాలకి మరి ఇవ్వాల్సిన పూర్తిగా ప్రకృతిగా మరి ఇవ్వాలి. ఈ పనులు 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలంలో పూర్తి చేయాలని చెప్పి మరి నిర్దేశించాం. 18 నెలల కాలం ఇచ్చినప్పటికీ కూడా 6 నెలల దగ్గర నుంచే
మరి ఈ సమయం ఇందాక పెద్దలు బొబ్బి ఎమ్మెల్యే గారు కానీ మరి పార్థిపురం ఎమ్మెల్యే గారు కానీ ఏదైతే ఏ మండలాలైతే మరి మీకు చెప్పిన 7 మండలాలు ఉన్నాయో మరి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లాలో సహాయం సంబంధిత పొంగల నుంచి సంస్కారంలోనే మీకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే రైతుకి నీరు రైతుని మన భూమిని నమ్ముకునే మా అందరం కూడా మన ప్రాంతం అంతా కూడా భూమిని మనం దావుగా పూజించుకునే పరిస్థితులు మనం అందరూ కూడా వ్యవసాయం ఆధారపడిన ఆ ప్రాంతంలో మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన మన ప్రాంత ప్రజలు మనం. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.